ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయా నుండి ఈ దినం కొరకు నిర్ణయించబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. పక్షులు ఎగురుతూ తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచూ విడిపించుతూ నుండును, దానికి హాని చేయక తప్పించుతూ నుండును. ఇక్కడ మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో పక్షులు ఎలాగ ఎగురుతూ తమ యొక్క పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటాయో, అవి తమ యొక్క శత్రువుల నుంచి తమ పిల్లల్ని కాపాడుకుంటాయో, దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును అలాగా కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట దేవుణ్ణి గురించి, ఆయన యొక్క గుణలక్షణాల గురించి చెప్పబడిన మాట, ద లార్డ్ ఆఫ్ హోస్ అనగా సైన్యములకు అధిపతి యెహోవా. ఆ దేవుడు మన సైన్యాధిపతిగా ఆయన ఉన్నాడని మీకు ఆ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనములో ఆయన ఒక రాజుగా సైన్యాధ్యక్షుడిగా తాను ముందు వెళ్తూ ఉండగా తన బిడ్డల్ని ఆయన కాపాడేవాడుగా భద్రపరిచేవాడుగా ఉంటాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అలాగే దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటాడు, హాని చేయక తప్పించుతూ ఉంటాడు. ఎందుకంటే మనము నూతన నిబంధన ప్రకారము మనమే ఆ నిజమైనటువంటి యెరూషలేము అన్నటువంటి మాట గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో వ్రాయబడి ఉంది. 26వ వచనంలో ఇలాగా ఉంది, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అనగా రక్షణ పొందినటువంటి మనకి పైనున్న యెరూషలేము మనకు తల్లిగా ఉంది అన్నటువంటి విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క నేత్రాలు ఎల్లప్పుడూ మీ మీద ఉన్నాయన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, మిమ్మల్ని విడిపిస్తూ ఉంటాడు. ప్రతి కీడు నుండి ఆయన మనల్ని కాపాడుతాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ప్రతి విపత్తు నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రతి ఫాల్ నుంచి, ప్రతి ఇంజరీ నుంచి దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. మన క్షేమాన్ని ఆయన కొనసాగించేటువంటి వాడుగా ఉన్నాడు. గత సంవత్సరం అంతా ఈ మేలుల్ని, ఈ యొక్క భద్రతని మనం అనుభవించిన వాళ్ళంగా ఉన్నాము. అదే భద్రతను దేవుడు ఇంకనూ కొనసాగించబోతా ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించండి, ఆ భద్రతను ఆస్వాదించండి, దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించండి. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ ఎం ఐజాక్.